మీటింగ్ జరుగుతుందని అడుగుతుంది. అంటే మీటింగ్ తో పని వచ్చి నువ్వు ఏం జరుపుతుంది? రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చారు. తెలంగాణ వికలాంగుల అందరి పక్షాన గౌరవ పెద్దలందరికీ హృదయపూర్వక పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలకు ఒక విన్నవం సార్. వికలాంగులందరి పక్షాన ఇంతకు ముందు ప్రవీణ్ గారు చెప్పినట్టు కాళ్ళు లేవు, చేతులు లేవు, వ్యాపారం ఎట్లా చేస్తారు అనే వివక్షత లేకుండా 1095 జీవో ఉన్నది సార్. 1985 సంవత్సరంలో ఈ జీవో రిలీజ్ కావడం జరిగింది సార్. అయితే దాంట్లో ఇప్పుడు వివిధ గ్రామాల నుండి అన్న సంతోషంలో ఉన్నాం సార్. దానికి మన జిల్లా తరపున ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తారు, సహకరిస్తూనే ఉంటారు, ఆ నమ్మకం అయితే మాకుంది సార్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన కాకుండా చట్టంలో నిబంధనలు ఏర్పరిచి వారు కూడా సమాజంలో సమానంగా అన్ని అవకాశాలను కల్పించి స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వారికి ఎన్నో ఉపకరణాలను సాంకేతికంగా అభివృద్ధి చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఇప్పటివరకు చాలా పరికరాలు ఇచ్చుకున్నాం. ముఖ్యంగా మన జిల్లా లోపల బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ 703 మందికి లబ్ధి చేకూర్చగా స్కూటీలు 88 మందికి, అలాగే అందులోకి వారి యొక్క చదువు నిలిపివేయకుండా ఆ చదువు కంటిన్యూస్గా ఉండడానికి 21 మందికి ల్యాప్టాప్స్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవంలో నేను పాల్పంచుకోవడం నాకు కూడా సంతోషంగా ఉన్నది. అలాగే ఒక అందుకు ఒక బాధ కూడా ఉన్నది. ఎందుకంటే మనము అన్ని కాళ్ళు చేతులు పంచుకున్నా కూడా చాలామంది మెంటల్గా వీక్ అయ్యి మెంటల్గా బాధపడుతున్న వాళ్ళు చాలా ఉంటారు. మళ్ళీ మీకు సంఘభవనం కావాలన్నారు, మరి కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, మన శాసనసభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అవన్నీ కోరికలు కూడా వారు మాట్లాడతారు, వారందరూ తీరుస్తారు. చాలా ఏదేమైనప్పటికీ కూడా నిజంగా సంతోషం అనిపిస్తున్నది. మీ దృఢ సంకల్పానికి మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ నాకు అవకాశం ఒక 1 వీక్ బ్యాకే మీ ఇక్కడికి రావడం, మీ అందరితోటి కూడా మాట్లాడడం జరిగింది. మన ఒక లాస్ట్ 2 ఇయర్స్గా కరోనా వల్ల కొన్ని ఆటల పోటీలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోలేకపోయినప్పటికీ మనము ఒక రోజు డిస్ట్రిక్ లెవెల్లో స్పోర్ట్స్ కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ రోజు కూడా మీ అందరితో మాట్లాడడం జరిగింది. మీ అందరూ ఈ 5-6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి డిపార్ట్మెంట్ బైఫర్కేషన్ కూడా నిన్న అవ్వడము, దానికి మీరందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం కూడా దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే దాంట్లో మన జిల్లా మంత్రి గారు గౌరవనీయులు కుప్పల ఈశ్వర్ గారి పాత్ర దాంట్లో మేజర్గా ఉంది. సంఘం ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ కూడా వారి కంట్రోల్లో ఉంది కాబట్టి వారు ప్రతిపాదించడము, గౌరవ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయడం అండ్ మీకు జీవో రావడం, దాని ద్వారా మీకు స్పెషల్గా మళ్ళొక ఆఫీసర్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీసర్ని పెడతారు. కొంత ఈ రిపేర్స్ దానికి స్పెషలిస్టులు కావాలని అన్నారు. దాంట్లో మీ దాంట్లో నుంచి అంటే కొంతమందికి ట్రైనింగ్ చేసి ఒక ఫస్ట్ ఇనీషియల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ హెడ్ క్వార్టర్స్లో ఒక రిపేరింగ్ షాప్ లాగా పెడతాం. ఆ తర్వాత ప్రతి కాన్స్టిట్యువెన్సీలో మిగతా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ కూడా షాప్స్ ఏర్పాటు చేయడంలో గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో మేము అది ఏర్పాటు చేస్తాము. దాని ద్వారా
వాళ్ళకి లబ్ధి చెందుతుంది అలానే మీకు కూడా ఎక్కడైతే ఈ రిపేర్స్ అవన్నీ అవసరం ఉన్నాయో ఆ రిపేర్స్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మీరు మిగతా వాళ్ళతోటి కంపేర్ చేస్తే మనం ఇక్కడ కూడా మనము తక్కువ కాదు మనం వాళ్ళకంటే సమానమే వాళ్ళకంటే ఒక ఎత్తు ఇంకా ఎక్కువ మన దగ్గర క్యాలిబర్ ఉంది అన్న ఉద్దేశం తోటే ఇవన్నీ కార్యక్రమాలు టేక్ అప్ చేయడం జరుగుతూ ఉంది మరొక్కసారి మీ అందరికీ కూడా అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ఏ విధంగానైనా వరకు ప్రభుత్వ సహాయం అందజేయాలని చెప్పి మొదలు రాగానే పెన్షన్ లాకర్ నుంచి కూడా 3216 పెన్షన్లు ఇచ్చుడు అదేవిధంగా సైకిల్ కానీ ట్రైసైకిల్ కానీ ల్యాప్టాప్లు కానీ చదువుకునే వాళ్ళకు అవన్నీ ఇచ్చే కార్యక్రమం పెట్టింది మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు ఇది మనం చేసిన కాదు మన లోపం కాదు మన తల్లిదండ్రులు మనం కన్న తల్లిదండ్రుల లోపం కాదు ఒక ఆ అవకాశం భగవంతుడు కల్పించడం కనుక అట్లా ఉన్నా చాలా తెలియాలి నేను చూస్తుంటాను అటువంటి అంగవైకుల దగ్గర తెలివి అనేది బాగుంటుంది మాట్లాడు కానీ ఇతర విషయాలు కానీ తెలుసుకుంటారు కానీ దేశంలో ఏమవుతుందో ఏకద కూడా తెలుసుకునే తెలివితోనే చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎప్పటి ప్రభుత్వం చేయతనిస్తుంది మీ అందరూ కూడా మేము ప్రభుత్వం పరంగా ఏదొచ్చినా స్కీమ్స్ మీకు అందే విధంగా చేసిన కోసం కూడా ఏర్పాటు చేస్తాం తొందరలోపడనే ఆర్థిక పరిస్థితి కుదురుకుంటుంది కుదిరిన తర్వాత మీరు చెప్పిన విన్నపం తప్పక గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి ఇంకా వేరే యాప్ అయినా కానీ మీకు 5వ తారీఖు వరకు ఇవ్వమని చెప్పి రిప్రజెంటేషన్ మేము కూడా ఇప్పుడు ఎన్నో కలిసి చెప్పే విధంగా ఏర్పాటు చేస్తాం సమస్యలు ఏమున్నా చేయడానికి కోసం ప్రభుత్వం ఉంది చేయడానికి కోసం ఒక దయామయుడు మన ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచన దృష్టికి తీసుకుపోతుందా తప్పగా ప్రతి ఒక్క సహాయం చేయాలని ఆలోచన ఉంటాడు కనుక మీకు అన్ని విధాలు కూడా ప్రభుత్వ పరంగా అన్ని సహాయాలు అందే విధంగా ఏర్పాటు చేసిన కోసం కూడా మేమందరం కూడా శాసనసభ్యులం కానీ ఆ చైర్మన్ కానీ ఎవరున్నా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ ఆ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎవరైనా మీకు సహాయత ఇవ్వాలి ఎందుకంటే మా బాధ్యత మీకు ఆ చిన్న అవకాశం కోల్పోయింది కనుక అవకాశాన్ని కూర్చాలంటే మీకు అన్ని విధాల సహకరించినాడే మీరు నిర్భయంగా ఉంటారు కనుక అటువంటి అవకాశాలు ఏమైనా చేస్తాం కోసం మా వద్ద కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చినా అనద్దు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులు అని పేరు పెట్టడం జరిగింది కాబట్టి ఆ దివ్యాంగులకు సకల సబ్బండ వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చేస్తున్నప్పుడు మరి దివ్యాంగులు కూడా మన తెలంగాణ బిడ్డలే తెలంగాణలో పుట్టిన వారే అని చెప్పేసి వారికి ఏ అంగం లేకున్నా కూడా వారికి తోడుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు వారికి ఎప్పుడు కూడా వెన్నంటి ఉండే విధంగా మనం కార్యక్రమాలు చేసి చూపించాలి అని చూపించిన ప్రభుత్వం నాయకుడు కేసీఆర్ గారికి ఈ యొక్క సందర్భంగా మీరందరూ కూడా కృతజ్ఞ వందనాలు చప్పట్లతోటి తెలియజేయాలి ఎందుకంటే మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి ఇటు బ్యాటరీ సైకిల్ కావచ్చు స్కూటీలు కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు అదేవిధంగా పరికరాలు కావచ్చు వినికిడి పరికరాలు కావచ్చు ఏది చూసుకున్నా దివ్యాంగుల కోసం 3016 రూపాయల పెన్షన్ మొత్తం రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా ఇస్తలేరు 18,000 కోట్లు మీకు పెన్షన్ల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సంక్షేమానికి వచ్చేస్తుంది కాబట్టి ఎప్పటికీ కూడా మీ ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకున్నట్టయితే ఈ విధంగా మీ అందరి కోసం ఆలోచిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి విధి వంచితులై కొన్ని అంగాలు తీర్పు లేకపోవడం వలన ఏదో కోల్పోయినని చెప్పి బాధ మీకు ఉంటుంది కానీ భగవంతుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు సామాన్యుల కంటే కూడా ఎక్కువ తెలియజేస్తున్నానని చెప్పి డాక్టర్ చంద్రశేఖర్ గారు వచ్చేసి తను డాక్టరే నేను డాక్టరే జనరల్గా కూడా మేము చూస్తూ ఉంటాం మంచి మేధో సంపత్తి మీకు కలిగి ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ అవసరం రెండో విషయం ఈనాడు నిన్ననే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు సెపరేట్ జీవో ఇచ్చారు మీ శాఖను వేరు చేయడమే కాకుండా దాని పేరు నాట్ ఓన్లీ జస్ట్ సెపరేటింగ్ అండ్ గివింగ్ ఆఫ్ ద డిసేబుల్డ్ అని ఒక్కటే కాకుండా దానికి ఎంపవర్మెంట్ ఆఫ్ ద డిసేబుల్డ్ అండ్ ఓల్డ్ ఏజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అని పెట్టారు అంటే మీ వరకే నేను చెప్తా అంటే మిమ్మల్ని సాధికారికత మంచి బలోపేతం చేయడానికి ఎంపవర్మెంట్ ఆఫ్ డిసేబుల్డ్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది అంటే బలోపేతం చేసే విషయం మరి ఈ సందర్భంలో ఈ పక్కన చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఓసారి మిమ్మల్ని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో అంతే బాధ కుటుంబ సభ్యులను చూస్తే కూడా అనిపిస్తాం నియోజకవర్గం అట్లనే మా చెల్లె లక్ష్మి ఉన్నది మాజీ సర్పంచ్ చింతలూరు ఏదమ్మా ఆత్మస్థైర్యం ఎక్కడ కూడా కోల్పోకుండా ఇవాళ ప్రజాప్రతినిధులుగా గ్రామంలో దాదాపు 1500 జనాభాకు ఒక 500 ఇళ్లకు వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు చేసిరు చేస్తుంది గంగాధర్ మంచిగా సక్సెస్ఫుల్గా మీరు అంబారిపేట పోయి చూస్తూ వెళ్తారు ఆయన చేసిన పనులు చాలా గ్రామాలలో జరగలే
అంటే ఒక దివ్యాంగుడైన మా సర్పంచ్ గారు ఎన్ని పనులు చేసినా అదే విధంగా సర్పంచ్ లోపరం అధ్యక్షుడిగా కూడా అంటే ఈ రకం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ సందర్భంలో మీరు కొన్ని విషయాలు మొన్న వచ్చినప్పుడు నేను అడిగిన అడిగితే కొద్దిగా నేను ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతా కాబట్టి మా సీన్ బాధపడ్డాడు కావచ్చు. నేను అన్నిటి మరి పెన్షన్ మనకు 3016 వస్తున్నది, 5 రోజులు లేట్ వస్తుంది అంటారు. మరి వేరే రాష్ట్రాలల్లో ఎంత పింఛన్ ఇస్తున్నారు? కాంగ్రెస్ బీజేపీ ఉన్నకాడ, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నకాడ 3016 ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నకాడ ఎంత ఇస్తున్నారు చెప్పాలి ఎక్కువ అని అడిగిన అడిగితే మేము చెప్పలేమంటే నీకు కొద్దిగా బాధ అనిపించింది. మిమ్మల్ని ఢిల్లీ దానికి పంపించిన, నేను ఢిల్లీ దానికి పంపించినప్పుడు దేశ రాజధానికి వెళ్ళినప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఏడ కూడా. మరి ఈ సందర్భంలో వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నా 1000 రూపాయలు పింఛన్ ఇచ్చడం లేదు, 950 అత్యధికం. ఇవాళ మనం 3016 రూపాయలు ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియ. మంచి ఇంగ్లీష్ మీడియం సమీపం ఒకటి చెప్పుకుంటూ పోతే పుట్టి గర్భంలో ఉన్నప్పుడు పెళ్లి చేసి నాటికలు పెడితే గర్భం నుంచి బయటకు వచ్చినప్పటికి పెడితే లాస్ట్కు వృద్ధులు అయితే కూడా 2016 పింఛన్ ఇస్తున్నాం. మరి ఈ విషయం కూడా మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడన్నా వేరే రాష్ట్రాలల్లో బీజేపీ ప్రభుత్వాలను అక్కడ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాలను అక్కడ కావచ్చు, నేను రాజకీయం మాట్లాడుతున్నాను, పక్కనే టీఆర్ఎస్ ప్రభుత్వమే అంటాం అంతే కదా. ఢిల్లీలో ఏంటంటే బీజేపీ ప్రభుత్వం, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఉన్నక్కడ ఇవాళ 2016 ఇస్తున్నాం. ఎక్కడన్నా మీ తల్లిదండ్రులు వృద్ధులు ఉన్నారు, మీ అమ్మమ్మలు నానమ్మలు ఎక్కడన్నా ఇస్తున్నారా? అడుగు 750 దాటి ఇవ్వట్లేదు, 4 కిలోల బియ్యం కంటే ఇవ్వట్లేదు, 6 కిలోలు ఇస్తున్నాం. ఇప్పుడే పెద్దలు అంకులు కరోనా గురించి చెప్పారు. కరోనా సందర్భంలో కూడా అందరికీ ప్రతి రేషన్ కార్డు ఉంటే చాలు, మీ అందరికీ 1500 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. బాజాప్తా బియ్యం 12 కిలోలు వచ్చి అంటే ఈ రకంగా బీద బడుగు బలహీన వర్గాల సంక్షేమాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, అదేవిధంగా అభివృద్ధి కోసం కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ ఎంపవర్మెంట్ ఆఫ్ డిసేబుల్డ్ అని చెప్పి మీ శాఖకు ఆ పదం ఇచ్చింది సాధికారిత నిన్న చెప్పారు మంత్రి గారు. మరి ఆ రకంగా మీ శాఖను కూడా బలోపేతం చేసే విధంగా, మిమ్మల్ని కూడా బలోపేతం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆ ముఖ్యమంత్రి గారి మీ దివ్యాంగుల ఆశీస్సులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మన జిల్లా కేంద్రమైంది, మీరందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా నుంచి తల్లి రావాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి పక్షాన, మా అందరి పక్షాన, జిల్లా నాయకులందరి పక్షాన మీ అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఇస్తున్నాం. జై జై తెలంగాణ.